జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుక యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. సూత మహర్షుల వారు శౌనకాది మహర్షులకి శ్రీమద్భాగవతాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఇలా చెబుతూ ఉన్నారు, ఓ మహర్షులారా, గోమాత స్వరూపములో ఉన్నటువంటి భూమాత దుఃఖిస్తూ ఉంటే వృషభ రూపములో ఉన్నటువంటి ధర్మదేవత అడుగుతోంది గోమాతను, ఓ గోమాత, రాజులకి ఎవరికి కూడా బ్రాహ్మణుల మీద శ్రద్ధ లేదు అని అందుకని బాధపడుతూ ఉన్నావా? శ్రద్ధ లేకుండా పోయిందని నువ్వు శోకిస్తున్నావా? ఓ గోమాత, పాలకులంతా కూడా నీచులైపోయి వారు వారు పాలించేటటువంటి రాష్ట్రములన్నింటినీ కూడా పాడు చేస్తున్నారని శోకిస్తున్నావా? ఓ ధరణీమాత, జనమంతా కేవలము తినటము పిల్లలని కనటమే ప్రధానంగా జీవిస్తున్నారని శోకిస్తున్నావా? ఓ భూమాత, శ్రీకృష్ణుడు అవతారమును చాలించి ఈ భూమి యందు కనపడకుండా అంతర్ధానమైపోయాడని నేనింకననాథనైతిన్ అంటూ అనాథను అయ్యావని శోకిస్తున్నావా? ఓ ధరణీమాత, శ్రీకృష్ణుడి దివ్య చేష్టితములు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ గుణములను స్మరిస్తూ ఆ కృష్ణ భగవానుడి ఎడబాటును సహించలేక బాధపడుతున్నావా? ఓ వసుంధరే, ఏన వికర్షితాసి, ఎందుకని నువ్వు బాధపడుతున్నావు? నీ మానసిక శోకానికి కారణం చెప్పు అంటూ ఆ వృషభ రూపములో ఉన్నటువంటి ధర్మదేవత గోరూపములో ఉన్నటువంటి భూమాతని అడుగుతోంది. అప్పుడు గోరూపములో ఉన్న భూమాత ఇలా అంటుంది, ఓ ధర్మదేవత, భవాన్ హి వేద తత్సర్వం, నువ్వు నన్ను అడుగుచున్నటువంటి విషయమంతా కూడా నీకు తెలిసిందే, నీకు కూడా తెలుసు ఇవన్నీ. నాలుగు పాదములతో సంచరిస్తూ నువ్వు లోకానికంతటికీ శుభాలని కలిగిస్తూ ఉంటావు కదా ఓ ధర్మదేవత, నీకు కూడా తెలుసు నేనెందుకు బాధపడుతున్నాను. లోకములో గొప్పతనాన్ని కోరుకునేటటువంటి వారికందరికీ ఉండవలసినటువంటి గుణములు ఉన్నవాడు భగవానుడు. పరమాత్మలో ఎన్నో కళ్యాణ గుణాలు ఉన్నాయి కదా ఓ ధర్మదేవత, సత్యం, శౌచం, దయా, క్షాంతి, త్యాగ, సంతోషం, ఆర్జవం. సత్యము, శౌచము, దయా, క్షాంతి, త్యాగము, సంతోషము, ఆర్జవము, ఇట్లాంటి ఎన్నో అద్భుతమైనటువంటి కళ్యాణ గుణములు భగవానులో ఉన్నాయి కదా అంటూ గోమాత ధర్మదేవతకు జ్ఞాపకం చేస్తోంది పరమాత్మ యొక్క కళ్యాణ గుణములను. ఇంకా తర్వాత గోమాత ధర్మదేవతతో ఏమి మాట్లాడుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.
ఓం అస్మద్గురుభ్యో నమః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70 శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరి మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనేలేదు. అందుకని నేనంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి, ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి, ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో 1 రామాయణ శ్లోకం, 1 గీతా శ్లోకం, 1 విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.